జూమ్ యాప్ అని 24 గంటలు నేను అంటాను. మీటింగ్లో అందరి దగ్గర మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. దేవుడితో ఎప్పుడు మాట్లాడుతున్నావు? సంఘం కోసం సమయాన్ని వెచ్చేస్తున్నావు, మంచిది కాదంటలేదు, మంచి పని సేవ చేస్తున్నావు. దేవుడితో నీవు సమయం గడిపేది ఏది? ఎంతసేపు దేవుడి దగ్గర ఉంటున్నావు? దేవుడితో ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటావు? ఈరోజు అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? నూనె లేదు, తైలం లేదు, దీపం ఆరిపోతుంది, చీకటి ఆవరిస్తుంది, కుటుంబాలలో చీకటి తాండవం ఆడుతుంది, కుటుంబాల్లో చీకటి క్రియలు విజృంభిస్తుంది. కారణం ఏంటంటే పురిలరా, దీపం దేదీప్యమానంగా వెలిగే పరిస్థితి లేదండి. జస్ట్ ఒక డోర్ అంత వ్యత్యాసమే. అవతల అభిషేకించబడిన వాళ్ళు యువతల అభిషేకం లేని వాళ్ళు నిత్యరాజ్యానికి వెళ్ళారు, వీళ్ళు నిత్య నరకానికి వెళ్ళారు. ఆలోచించండి దేవుని బిడ్డలు. ఎందుకంటే యూదా ఇస్కరికి ధనాపేక్ష, అపోస్తలు లేదా ధనాపేక్ష, ఈయనకేమో డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహం. సో సంఘంలో మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. దీపం దేదీప్యమానంగా వెలగాలి. నిత్య రాకడకు, రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా, అభిషేకించబడిన సంఘముగా నీవు ఆయన రాకడలో నిందారహితంగా ఎత్తబడాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వసతులు వద్దండి, ఏసీ హాల్లో వద్దు మనకు, ఏసీ హాల్లో వద్దు. ఆ టైల్స్ వేసి దాని మీద ఏంటంటే కార్పెట్లు వేసి కుర్చీలు వేసి ఏమొద్దు మనకు, అభిషేకం కావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన ఇళ్లలో లేని టైల్సా, మన ఇళ్లలో లేని కార్పెట్ల, మన ఇళ్లలో లేని ఏసీలా, మన ఇళ్లలో లేని ఫ్యాన్ల, దేవుని మందిలో వచ్చి అవి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మందిరంలో మనకు కావలసింది ఆత్మ దాహం తీరాలి, ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మలు మన బలవంతులుగా మారాలి, ఓ బలమైన అభిషేకం చేత మనం నింపబడాలి. దాని గురించి మనం పరితపించాలి, దానికోసం ప్రయాసపడాలి. ఇంత సంపాదించుకొని ఆత్మ నష్టపోతే వ్యర్థం కదా. సో మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, వాటితో పాటు కావలసిందంత ప్రభు ఇస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. యేసన్ గారు మాకు చెప్పేవాడు, మీరు ఎప్పుడు డబ్బు వెంట పరిగెత్తొద్దంట్రా. డబ్బు గురించి మీరు ఆలోచించొద్దు, డబ్బు గురించి మీరు మాట్లాడొద్దు. మీరు ప్రభుని వెంబడించండి, డబ్బు మీ వెంట వస్తుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. హల్లెలూయా. మనకి ఇవ్వాలని ప్రభు నిర్ణయిస్తే ఎలాగలాగ అది వచ్చి చేరుతుంది అంతే.